అన్నా, మన మిల్క్ పౌడర్ కి మంచి క్యాష్ నోడ్ పెట్టా. ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంతే. ఏ మామూలుగా నిలబడితే అమ్మరా, ముందదేంటో చెప్పు, ఎలా ఉందో నేను చెప్తాను. ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావలసినవన్నీ మీరు కొనగలుగుతారు. ఒక్క తల్లి ప్రేమ తప్ప బాగుంది కదా? బాలేదు. ఏ, మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం. మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఎలా? ఆ లైన్ మార్చు. ఈ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు, ప్రేమతో సహా. ఏం చేసావు చెప్పు, నిన్నే అడిగేది. నీ గొలుసు ఏం చేసావురా? ఏంటండి, ఏమైంది, ఏంటి అరుపులు? నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించవు. ఏం చేశాడండి? ఏం చేశాడా, ఇది చూడు. వాడి గొలుసు బ్యాంక్ లో తాకట్టు పెట్టి 20,000 అప్పు తీసుకున్నట్ట. పొద్దున్నే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెప్పించి అడిగాడు. అంత డబ్బు నీకెందుకురా? అప్పులు అడిగేటప్పుడు తప్ప మామూలు మాట్లాడవా? కోపం వచ్చిందా? నీ కోపం కంటే స్పీడ్ గా ప్రతి నెల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా. రేపు నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినప్పుడు రోజుకు 20,000 ఆనందంగా ఖర్చు పెట్టుకో. అప్పటి వరకు మీరు అనుకున్నది కిరాణా కొట్టేది మాత్రం మర్చిపోకు. రే, పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలి అనిపించకూడదు. నువ్వేం భరించక్కర్లేదు, ఆపు, నేనే తెలుస్తాను. గొలుసు తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా? ఎందుకు రిషి అంత ఖర్చు పెట్టి? డబ్బులుని వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఎంజాయ్ చేశాను అన్నది. కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే. మా నాన్న తిట్టిన తిట్లు 10 నిమిషాలు మర్చిపోతాను అంజలి, కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రిషి, నువ్వేమనుకోనంటే నేనెంత రియాక్ట్ కాకూడదనుకున్నా ఈ విషయంలో కామ్ గా ఉండలేకపోతున్నాను రిషి. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్. నువ్వు కూడా మా నాన్న గొలుసు గురించి ఆలోచిస్తున్నావు అంజలి, నా మనసు గురించి ఆలోచించట్లేదు. ఇందాక మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు అహటం లేదు. కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేశాననుకున్నావా? ఆ రోజు నువ్వు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళ్ళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను, తన కోసం ఏమైనా చేయాలనుకున్నాను. కానీ నువ్వు దానికి రెడ్ కట్స్. ఎందుకంత ఇలా ఆలోచించావు? డబ్బుని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? నీలా, నీ నాన్నలా? రిషి ప్లీజ్. ఏంటి ప్లీజ్? నీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడు. ఇప్పుడు నేను 20,000 తెచ్చకపోతే నేను ఇంట్లోంచి కట్టేస్తాడు. సో నువ్వు నేను రక్షించాలి, ఇదేగా నీ ఫీలింగ్? నేను అందుకే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను కూడా ఒక పేపర్ మీద టికెట్ కింద ఎంత, టేబుల్ కింద ఎంత, తినడానికి ఎంత రాసి ఇచ్చేస్తాను. అకౌంట్ సరిపోతుందా? ఇందులో నేను ఒక అందమైన అమ్మని ప్రేమించాలనుకున్నాను అంజలి, కానీ ఇవాడు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బు నమ్మని ప్రేమించాలని తప్పు చేశాను. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా, ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతుకుంటూ చెలుపు. కలిసే 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు కెత్తరన్నా. ఇది అప్పు కాదు. మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే? ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50 ఇస్తే పాతికి
ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ వచ్చే లంచం, ఎన్నీ దౌర్జన్యం, ఎన్నీ దుర్మార్గం. ఏంటి రెవల్యూషన్? కాదు పొల్యూషన్. ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు, అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టుకి కూడా వస్తాను, న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను. అంతేకాదు లంచం మాత్రం. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బయకెట్టే లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నామంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చాయండి, నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. అది ఎవడ బండిగా మన అందుకు డబ్బులు ఇస్తాం? మరి ఆ బండి మందగా దగ్గరగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం, మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఏంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. అన్నట్టు అడగడం మంచి పైన నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు దరిద్ర? నేను చేస్తా ఆనందం జాగా మొన్నగాడు అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తాడు తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అనవరం వెళ్ళి సత్యనాథం చేయంతాడు మొక్కుందంటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ లో అనవరం వెళ్ళిందట. ఇంటికేనా? దింపెత్తవా కదా. దారిలో చిన్న పని ఉంది, అది చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా. ఏం ప్రాబ్లం లేదు పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ కానీ తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానరా. బైక్ మీద బుద్ధునోడు అవడం దూరం వెళ్ళడం, అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చాను. అన్నవరం ఆప్ మా ఇంటి నడిచి వెళ్ళిపోతాం. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అనేది ఉంటుందిరా బాబు, దాని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్పదు ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా, ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళి వచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా ఏ ఆర్టీ ఆఫీసర్ అన్న ఆర్టీ పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ చెప్పాను. ఫైన్ రాయించుకో. బండి పక్కది పక్కరా, సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? సి బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సి బుక్ ఎలా ఉంటుంది? మీరు ఇచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చిన రోడ్డు ప్రసాదం అలాగా తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు? ధర్మయ్య దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తన్నోరు వెళ్ళిపోతాను. సర్లే గాని నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు, దగ్గరలో ఎంత పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ కొట్టించుకోవాలి. చే, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్ లో నీళ్ళు సమేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తున్నావు బాబోయ్, ఇది హీరో అండ కదరా బాబా, విలన్ అండ, దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. చే అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, రూములు లేవు. అదేంటంటే సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు. మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపా కాదు ముడుపు. ఏంటయ్యా మీరు, ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి, ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు, ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది.
ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వంద అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ ఎయిడ్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. ఏంట్రా బాబు ఏం చేద్దాం? ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే. నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డరోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాయ్. అది మూత మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేట్రా? నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబు, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? జషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ చామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండ? చిన్నప్పుడు పనస పండులో ఉండి ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్ద అయ్యాక సైజాల మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్స్మెంట్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. పాతికేళ్ళ క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీద కమల పిల్లలు అండి. నా పేరు పండు అండి. ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని బయటపడండి. తొంగండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవిలో ఇటు బయటపడండి. కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గడికి ఎంత అండి? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఇటు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇస్తామండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం నేను తూతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. కాదు మా తమ్ముడికి చేస్తానా? నన్నా కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్స్. అయ్యో ఎవరా ఈ మనుషులు? ఎదురుకుండా ఉన్న వాళ్ళే కనపట్టలేదు, ఇంక ఇంట్లో వాళ్ళు ఏం కనిపిస్తారు? రచ్చ అమ్మా అంజలి, ఎక్కడున్నావు తల్లి? ఈ అన్నారం కొండ మీద అడుక్కుతున్న వాళ్ళే తిరుగుతున్నావు నీ కోసం.